నమస్కారం అండి పిల్లలారా, మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి మీకు స్వాగతం. ప్రాథమిక పాఠశాలలో మీరు ఎప్పుడైనా వేమన సుమతి పద్యాల పోటీల్లో పాల్గొన్నారా? మామూలుగా వేమన సుమతి పద్యాల్లో చివరి పాదంలో సుమతి, విశ్వదాభిరామ వినురవేమ అనే పదాలు ఉంటాయి. వీటినే తెలుగులో మకుటం అని అంటాం. ఈరోజు మనం కలసిగా వేమన అనే గొప్ప కవి గురించి తెలుసుకుందామా? పదండి, ఇప్పుడు వేణు పంతులు గారు మధ్య జరిగిన ఈ సంభాషణను శ్రద్ధగా వినండి. వేమన కవి. వేణు, రాబోయే జులై నెల 8వ తేదీన తెలుగు సభ వాళ్ళు వేమన పద్యాల పోటీ ఏర్పాటు చేస్తున్నారు. అందులో నువ్వు తప్పకుండా పాల్గొనాలి. వేమన పద్యాలా? అవి ఏ పద్యాలు పంతులు గారు? నాకు సుమతి శతకం గురించి తెలుసు, వేమన పద్యాలు తెలియవు. అసలు వేమన ఎవరు? వేమనను గురించి, ఆయన రాసిన పద్యాలను గురించి నీకు వివరంగా చెప్తాను, విను. సరేనండి పంతులు గారు. తెలుగు ప్రజలలో ప్రఖ్యాతి పొందిన మహాకవులలో వేమన ఒకరు. తెలుగు వాళ్ళు సగౌరవంగా మన కవి అని చెప్పుకునే మహాకవి వేమన. ఆయన ప్రజాకవి. వేమన కవియే కారు, గొప్ప యోగి కూడా. దేశ సంచారం చేస్తూ ప్రజలకు పద్యాలలో ఉన్న నీతులు బోధించారు. పంతులు గారు, సుమతి పద్యాలను శతకం అంటాం, కానీ వేమన పద్యాలను శతకం ఎందుకు అనం? మంచి ప్రశ్న అడిగావు వేణు. శతకం అంటే 100 పద్యాలు. వేమన వేలకు మించి పద్యాలు రాశారు. అందుచేత వేమన శతకం అనతం కన్నా వేమన పద్యాలు అనటం మేలు. పంతులు గారు, ఇప్పుడు నాకు బాగా అర్థం అయింది. మీరు చెప్పినట్టే చేస్తాను అన్నట్టు ఏ పద్యం నేర్చుకోమంటారు? ఉండు చెప్తాను. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. దీనికి తాత్పర్యం విను. చెడ్డవాడు గొప్పగా మాట్లాడుతాడు, మంచివాడు నెమ్మదిగా మాట్లాడుతాడు. గొప్పలు చెప్పుకోడు. గంటను కంచు అనే లోహంతో తయారు చేస్తారు, అందువల్ల అది గణగణ మోగుతుంది. బంగారం దానికంటే
ఎన్నో రెట్లు విలువ గల లోహం. కాని కంచు మోగినట్లు బంగారం గణగణ మోగుతుండా మోగదు. ఈ పద్యం ఎంతో బాగుంది పంతులు గారు. ఇందులో నీతిని మనస్సును హత్తుకునేటట్టు వేమన ఉపదేశించాడు. అవును వేణు, వేమన పద్యాలు తెలుగు భాష తీయదనానికి ప్రతీకలు. అందుకే వాటిని నేర్చుకోవాలి. పిల్లలారా, ప్రజాకవి అయిన వేమనను గురించి బాగా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు సొంతంగా ఈ సంభాషణను విని మీ ఉచ్చారణను పెంపొందించవచ్చు. ఇప్పుడు పదండి ఈ పాఠంలోని కొత్త పదాలను చూద్దామా. కొత్త పదాలు రాబోయే, వచ్చే, శతకం, నూరు పద్యాలు, ప్రజలు, జనులు, ప్రఖ్యాతి పొందిన, పేరు పొందిన, మహా, గొప్ప, యోగి, ధ్యానం చేసేవాడు, దేశ సంచారం, దేశమంతా తిరగటం, నీతులు, మంచి మాటలు, మేలు, మంచి, కంచు, ఒక రకమైన లోహం, ఉపదేశించు, బోధించు, ప్రతీక, గుర్తు. పిల్లలారా, ఈ పాఠాన్ని విని చదివి ఇందులో ఉన్న కొత్త పదాలను బాగా గ్రహించారని ఆశిస్తున్నాం. ఇందులో ఉన్న ఒకే ఒక పద్యాన్ని మాత్రమే కాకుండా ఇంటర్నెట్ మూలంగా మీరు ఎన్నెన్నో వేమన పద్యాలను నేర్చుకోవచ్చు. వాటిని నేర్చుకుని పద్యాల పోటీల్లో కూడా పాల్గొనవచ్చు. ఇంతటితోనే మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.